అందరికీ నమస్కారం టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ తెలుగుకు అంటే ఆ పేపర్ రాయటానికి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఈరోజు మనము వ్యాకరణ పరిభాష అనే పారిభాషిక పదాలు అంటే వ్యాకరణంలో ఉన్నటువంటి వివిధ పారిభాషిక పదాలను గురించి చూద్దాం ముఖ్యంగా అసలు ఎందుకు ఈ పారిభాషిక పదాలు మనం తెలుసుకోవాలి అని అంటే సంధులు కానీ లేకపోతే అలంకారాలు కానీ లేకపోతే ఇంకా గ్రామర్లో అంటే మనకి వ్యాకరణంలో ఉన్నటువంటి వివిధ అంశాలు అర్థం కావాలి అనంటే పారిభాషిక పదాలు తెలియాలి ముఖ్యంగా సంధులు అర్థం కావాలి అనంటే వ్యాకరణ పరిభాష ఏంటనేది తెలియాలి లేకపోతే సంధి సూత్రం అస్సలు అర్థం కాదు సంధి సూత్రం అర్థం కాకపోతే మనకి ఇచ్చినటువంటి పదాలని మనం ఏ సంధో గుర్తించడం కష్టమవుతుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పరిభాష లేదా పారిభాషిక పదాలు అంటే అవి ఎక్కడి నుంచో ఏం ఏవో కాదు ఉన్నటువంటివి అంటే మన మామూలుగా వాడేటువంటి పదాలే కాకపోతే మరో రూపంలో వ్యాకరణవేత్తలు వాటిని రాయడం జరిగిందనమాట అయితే ఇక్కడ అవి మామూలుగా మనం అర్థం చేసుకోవాలి అంటే చూడండి ఇప్పుడు మనకి సైన్స్ ఉంది సైన్స్లో మనం ఏమంటాం మామూలుగా అయితే చెట్లు అంటాం అదే సైన్స్ వాళ్ళు ఏమంటారు వృక్షాలు అంటారు కదా అట్లాగే ఆకులు అంటాం వాళ్ళు పత్రాలు అంటారు ఇట్లా అనమాట అంటే పదాలని అవే మనకు వాడుకలో ఉన్నటువంటివే కానీ వేరేటువంటి భాషలో కొంత వాటిని శాస్త్రీయ పదజాలంతో చదువుతూ ఉంటారు ఇక్కడ కూడా మనం తెలుగులో ఉన్న మనకు అర్థమయ్యేటువంటి పదాలే అవి కాకపోతే ఆ పద వివరణ మనకు తెలిసి ఉండాలి కాబట్టి వ్యాకరణ పారిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఒకసారి చూద్దాం మనకు మామూలుగా చూస్తే సవర్ణ దీర్ఘ సంధిలో మీకు గమనించండి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది అని వస్తుంది సూత్రం మనము మామూలుగా సవర్ణ దీర్ఘ సంధి అనగానే ఆ సవర్ణ దీర్ఘ సంధి అవే అచ్చులు పరమైతే ఆ దీర్ఘం వస్తుంది అని చెప్పి చదువుతాం కానీ ఆ చివరకు ఉన్నటువంటి పదాన్ని చదవం మనం ఏకాదేశం అనేది వదిలేస్తూ ఉంటాం కానీ విట్లల్లో అవే ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అంటే ఎట్లా అడుగుతాడు ఇక్కడ ఒక ఏదైనా ఒక పదాన్ని ఇచ్చి ఈ పదములో జరిగినటువంటి సంధికార్యము ఏకాదేశము వైకల్పికము నిత్యము బహుళము అనొచ్చు అట్లా అనమాట కాబట్టి సరే నేను ఆ ప్రశ్న విధానం మళ్ళీ ఒకసారి తర్వాత చెప్తా ముందు మనము అసలు వ్యాకరణ పారిభాషిక పదాలు కొన్ని అన్నీ అంటే కష్టమేమో కానీ మ్యాక్సిమం మనకు వచ్చేవి మన సిలబస్లో కవర్ అయ్యే వరకు మనం చూద్దాం వ్యాకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి సాంకేతిక పదాలని మనం ఏమంటాం వ్యాకరణ పరిభాష అంటాం సాంకేతిక పదాల ఇవి వ్యాకరణ శాస్త్రానికి సంబంధించి మొదట ఏకాదేశం గురించి చూద్దాం రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు అసలు సంధి అంటే ఏంది మళ్ళీ ఒక చిన్న అవగాహన ఇక్కడ చేసుకొని ఏకాదేశం దగ్గరకు పోదాం సంధి అంటే పూర్వ పర స్వరాల కలయిక అసలు సంధి పదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మనం వే మనం గత క్లాస్లో అనుకున్నాం వేగంగా పదాలను ఉచ్చరించేటప్పుడు సౌలభ్యం కోసము ఇట్లా వివిధ సందర్భాలను బట్టి మనము పదాలను కలిపేస్తూ ఉంటాం పాము ఎక్కడ చిన్నప్పుడు అట్లా అంటే పదాలను మనం ఏం చేస్తాం కలిపేస్తూ ఉంటాం వాడెక్కడ ఇట్లా అయితే ఇక్కడ వాడు ఎక్కడ పాము ఎక్కడ ఇట్లా చిన్న అప్పుడు ఇవన్నీ కలిసి ఏమవుతుంది సంధి ఏర్పడుతుంది అంటే రెండు పదాలు కలిసినప్పుడు సంధి అనేది జరుగుతుందనమాట ఇక్కడ మరి అట్లా జరిగినప్పుడు ఎక్క ఫస్ట్ పదాన్ని మనం ఏమంటాం పూర్వపదము అంటాం రెండో పదాన్ని ఏమంటాం పరపదము అంటాం ఇట్లా రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు పూర్వపదము పూర్వపదములో చివరి అక్షరము పరపదము దీంట్లో మొదటి అక్షరము కలిసిపోతాయి అన్నమాట పూర్వ పర స్వరాలలో ఏదేని ఒక స్వరం తొలగించబడి మరొక స్వరం యధావిధిగా ఉండడం ఏకాదేశం అంటే గమనించండి రెండు పదాల మధ్య సంధి సంధి ఇప్పుడు ఎట్లా జరుగుతుందో మనకు తెలుసు దాన్ని కార్యం అంటాం ఆ సంధి జరిగేదాన్ని బట్టి అంటే ఈ కలయిక కలుస్తున్నాయి కదా ఈ అక్షరాలు ఈ స్వరములు పూర్వపరస్వరాలు కలుస్తున్నాయి కదా అట్లా కలవడాన్ని ఏమంటాం సంధి ఆ సంధి కార్యం అంటున్నాం ఆ సంధి కార్యము జరిగిన ఎట్లా జరుగుతుంది ఏకాదేశము అంటే చూద్దాం రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు స్వరాలలో ఏదేని ఒక స్వరం తొలగించబడి మరో స్వరం యధావిధిగా ఉంటుంది అది నేను మీకు చూపిస్తా అట్లాగే పూర్వ పరస్వరాలలో రెండు తొలగించబడి వాటి స్థానంలో కొత్తది చేరుతుంది పూర్వ పరస్వరాలలో రెండు తొలగించబడి వాటి స్థానంలో కొత్తది చేరుతుంది ఒకసారి ఏమవుతుంది ఒకటి ఉంటుంది ఇంకోటి పోద్ది ఇంకోసారి ఏమవుతుంది రెండు పోయి ఇంకోటి వస్తుంది కొత్తది అది గుర్తుపెట్టుకోండి ఏకాదేశము అంటే మనకు ఆ ప్రాథమికమైన నాలెడ్జ్ అవసరం ఇక ఉదాహరణలు కొన్ని చూద్దాం ముఖ అరవిందం అనే పదం ఉందనుకోండి ముఖ ప్లస్ అరవిందం ముఖ అంటే ఏముంది అంటే పూర్వపదము చివరి చివర అక్షరంలో మనం ఏ అచ్చును పలుకుతున్నాం మనది అజంత భాష ఏ పదం పలికినా చివర అచ్చుతోనే అది అంతమవుతుంది అది తెలుసు కదా అందరికీ ముఖ అంటే క కాలో ఏముంది ఆ ఉంది ముఖా అన్నప్పుడు కాలో ఆ ఉంది అట్లాగే మనకు రెండో పదంలో మొదటి అక్షరం ఏముంది ఆ ఉంది ముఖ ప్లస్ అరవిందం కాలో ఉన్న ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ రెండు వర్ణాలు ముక్క అరవిందం ముఖా అరవిందం సరే ఇది వాస్తవంగా రెండో ఆ అని ఇచ్చినాం కానీ అది కంటే కూడా రామాలయం లాంటి పదాలు దేవాలయం లాంటి పదాలు తీసుకోండి అక్కడ ముక్క ప్లస్ అరవిందము అన్నప్పుడు నిజానికి సరిపోవట్లేదు ఓకే ఇది మార్చేద్దాం మనము ముఖ అరవిందం వదిలిపెట్టేసి అంటే సేమ్ వర్ణాలు ఉన్నాయి ముక్క ముఖ అంటే ఇక్కడ సేమ్ వర్ణాలు ఉన్నప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే కొత్త వర్ణం వస్తుంది ముఖ ప్లస్ అరవిందము అన్నాం కదా ముక్కలో ఆనే ఉంది ఇక్కడ అరవిందమే వచ్చింది అంటే రెండు మొదటి ఆలే ఉన్నాయి మనకి పదము చేసినప్పుడు మనకి కొత్త వర్ణం వచ్చి కొత్త స్వరం వచ్చేసింది మనకి అక్కడ తప్పు ఉంది చూసి గమనించండి మొదటి ఆనే ఉండాలి రెండు ఆ ఉంది రెండు కలిసినప్పుడు మనకి అక్కడ మిళితమైనప్పుడు కలయిక ఏ సంధికార్యంలో ఏం జరిగింది అంటే ముఖార విందం కా దీర్ఘం వచ్చింది ఒత్తుకాకి దీర్ఘం వచ్చింది అది గమనించండి అంటే ఈ రెండు మొదటి ఆలుపోయి మనకి కొత్తది ఏమొచ్చింది ఆ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ముని ఇంద్రుడు కానీ రామేశ్వర కానీ తీసుకుంటే ముని ప్లస్ ఇంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ముని అన్నప్పుడు ఈ ఇంద్రుడు అన్నప్పుడు ఈ ఇది కరెక్ట్గా ఉంది చూడండి అంటే ఈ రెండు ఈలు ఏమవుతున్నాయి ఈ అవుతుంది కదా ఈ అయినప్పుడు అంటే కొత్తది అంటే మొదట ఉన్నటువంటి అచ్చు ఈ ఇప్పుడు అంటే పూర్వపదంలో చివర ఉన్నటువంటి అచ్చు ముని 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 అంటే ఈ ఉంది కదా అది ఈ ఈలలో మొదటి అట్లాగే ఇంద్రుడిలో మొదటి ఈ ఈ రెండు పోయి మనకి సంధికార్యం జరిగినప్పుడు మునీంద్రుడు మునీంద్రుడు ఈ వచ్చింది ఇప్పుడు ఇది వాస్తవంగా ఇంత డీటెయిల్డ్గా ఎందుకు అని అంటే ఇక్కడ అంటే టెట్ పేపర్ టూ అనేది మ్యాథ్స్ సైన్సు తర్వాత సోషలు వీళ్ళు కూడా రాస్తారు కాబట్టి వాళ్లకు కూడా తెలుగు చాలా అంటే చదివే ఉంటారు చిన్నప్పటి నుంచి అయినా సరే అవగాహన అనేది కొంత అంటే ఇతర సబ్జెక్టుల అధ్యయనం ఎక్కువ కావడం వల్ల తెలుగు అధ్యయనం కాస్త తగ్గి ఉంటుంది అవన్నీ మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి ఇవన్నీ అనుకోండి నిదానంగా చెప్పుకుందాం మీకు అర్థం కావడమే ముఖ్యం ముఖ్యమైన విషయం ఇక్కడ చూడండి ముని ప్లస్ ఇంద్రుడు ఇక్కడ ఈ అక్కడ ఈ కలిసినప్పుడు మనకు కొత్త ఉన్నం వచ్చింది అంటే మనం ఏమనుకున్నాం ఏకాదేశం అంటే పూర్వ పరస్వరాలలో ఒకటి ఉండి ఇంకోటి పోద్ది ఒకటి లేదు అంటే ఏమైతే రెండు పోయి కొత్తది వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ రెండు పోయి కొత్తది వచ్చింది తర్వాత రామేశ్వర చూడండి రామ ప్లస్ ఈశ్వర అన్నాం రామ ప్లస్ ఈశ్వర అన్నప్పుడు రామాలో ఆ ఉంది ఈశ్వరాలో ఈ ఉంది రెండు వర్ణాలకు ఏమైనా రెండు పోయి కొత్తది వచ్చింది అన్నమాట ఇక్కడ కూడా రెండు పోయి కొత్తది వచ్చింది రామాలయం తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనము రామాలయము దేవాలయం లాంటి పదాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది రామ ప్లస్ ఆలయము అంటాం అంటే అక్కడ మొదటి ఆ ఉంటుంది రెండో ఆ ఉంటుంది ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ ట ఏమవుతుంది అంటే రెండు వర్ణాలలో ఒకటి పోయి ఒకటి ఉంటుంది లేదంటే రెండు పోయి ఒకటి ఉంటుంది ఈ ఉదాహరణలు మీరు కొంచెంసేపు గమనిస్తే మీకు చక్కగా ఆ ఏకాదేశం అంటే ఏంటనేది అర్థమవుతుంది ఆ తర్వాత ఆదేశం పూర్వ పరస్వరములలో ఏదేని ఒకటి తొలగించబడి పూర్వ పరస్వరాలు ఈ పదాలు నోటికి పట్టుకోండి ఇంకా పూర్వస్వరం పరస్వరం అనేది తెలియాలి తెలియకపోతే ఒకవేళ మనకు చెప్పలేం ప్రశ్న కనుక వచ్చింది అనుకోండి ఆదేశము అనగా అని అడగచ్చు అడిగినప్పుడు మనకు తెలవాలి కదా అయ్యో బుక్లో లేదు కదా ఆదేశం ఉందా అని వెతుక్కుంటే మనకి అయ్యే పని కాదు కాబట్టి నిజానికి ఆరు ఏడు తరగతులలో మీరు గమనిస్తే ఏడో తరగతిలో ఎక్కువగా వ్యాకరణ పరిభాషకు సంబంధించి పాఠ్యాంశాల చివర మీకు ఇవ్వడం జరిగింది వైకల్పికం అంటే ఏంది ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి మీరు గమనించండి బాగా ఆ నిత్యం అంటేంది బహుళం ఏంది ఆ వివరణ అంశాలన్నీ ఇచ్చారు కాబట్టి మనము ప్రశ్న రాదు అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు ప్రతీది మనం చదివేది అది వస్తుందేమో అనుకునే చదవాలి కాబట్టి ఏది చిన్నది అని తీసేయటానికి లేదు మనకి ప్రతి మార్కు విలువైనది ఆ దేశము అనుకున్నప్పుడు పూర్వ పరస్వరములలో ఏదేని ఒకటి తొలగించబడి దాని స్థానంలో మరొక కొత్త స్వరం శత్రువుల వచ్చి చేస్తుంది అంటే ఇక్కడ రెండు మామూలుగా రెండు పదాలు కలిసి సంధి జరుగుతూ ఉంటుంది కదా జరిగినప్పుడు ఏమైతుంది ఒకదాన్ని తీసేసి ఇంకోటి వచ్చి కూర్చుంటుంది అన్నమాట మొత్తానికి దాన్ని తీసేస్తుంది అట్లా ఇప్పుడు చూడండి నాల్కలు సాచుచు మనకి పదో తరగతిలో వీర తెలంగాణ పాట ఉంది అక్కడ మనకు ఒక పద్యంలో ఈ నాలుకలు సాచుచు జలది అని చెప్పేసి ఒక పద్యం వస్తుంది మనకి అక్కడ నాల్కలు సాచుచూ అన్నప్పుడు సా అనేది ఏమైంది చాగా మారింది మనం సంధి పదంగా చేసినప్పుడు నాల్కలు ప్లస్ చాచుచు అయింది నాల్కలు ప్లస్ చాచుచు అయింది చా వచ్చేసింది అంటే మనం మన పదాన్ని రాసినప్పుడు ఏమైంది సా ఉంది అంటే పూర్వ పరస్వరంలలో ఏదే నిజానికి ఏముండాలి నాల్కలు చాచుచు అని ఉండాలి కదా కానీ పూర్వ పరస్వరాల్లో ఒకటి తొలగించబడ్డది పూర్వ పరస్పరాలలో ఏం తొలగించబడ్డది చాక దీర్ఘం తొల తొలగించబడ్డది తొలగించబడి అక్కడ ఏమైంది ఒక కొత్త స్వరం శత్రువులే వచ్చి చేరింది నాలుకలు సాచుచూ అయింది అట్లాగే కూరగాయలు చూడండి కూర ప్లస్ కాయలు కూర ప్లస్ కాయలు కూరలో కూర ఉంది కాయల్లో కాయ లేదు మనకి గా వచ్చేసింది అంటే కూర కాయలకు బదులు కూర గాయలు ఉన్నది ఇవి గ ఇది గసడ దవా చేస్తుంది నాలుకలు సాధుచు కూడా గసడ దవాజేస్తుంది అంటే ఆదేశం పేరులో కూడా గుర్తుపట్టవచ్చు మీరు గసడ దవా దేశ సంధి గసడ దవా దేశ సంధి ఆదేశ సంధి అని అట్లా అంటే మనం వ్యాకరణ చదివేటప్పుడు పదాలను విడదీసుకుంటూ అందులో ఉన్నటువంటి మీనింగ్ని అర్థం చేసుకుంటూ కనుక చదివితే సులభంగా వచ్చేస్తాయి ఇక ఆగమం చూద్దాం పూర్వ పరస్వరములు పూర్వ పరస్వరములు రెండూ ఉంటూనే వాటికి అదనంగా మరొక స్వరం మిత్రుడి వల్లే వచ్చి చేరుతుంది ఇందాకేమో శత్రువు ఆ దేశం అంటే శత్రువు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు బాగా అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ దేశం అంటే ఒక ఆఫీసర్ అనుకోండి ఆఫీసర్ కింద మనం పనిచేస్తు ఉన్నాం ఆదేశాలు ఇస్తాడు అప్పుడు మనకి ఎట్లా ఆదేశాలు ఇస్తున్నప్పుడు మన మీద కమాండ్ చూపిస్తున్నప్పుడు శత్రువులాగా అనిపిస్తారు కదా మామూలుగా అట్లా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ దేశం అంటే ఒక శత్రువు అని అంటే ఆఫీసర్లందరూ శత్రువులని కాదు ఇక్కడ కానీ మనకు గుర్తుండడం కోసం మాత్రమే ఇక్కడ ఆదేశం అంటే శత్రువు ఆగమం ఆగమం అంటే మిత్రుడు ఆగమం మిత్రుడు ఆగమం మన ఇంటికి మిత్రుడు వచ్చిండే ఆగమం అట్లా గుర్తుపెట్టుకోండి మనం గుర్తుపెట్టుకోవాలి మనకు మార్కు రావాలంతే పూర్వ పరస్వరములు రెండూ ఉంటూనే వాటికి అదనంగా మరొక స్వరం ఎట్లా వస్తుంది మిత్రుడిలాగా వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటాం మనకి వీటికి సంబంధించిన సందులు చాలా ఉన్నాయి పాఠ్య పుస్తకాల్లో ఆరు నుంచి పది వరకు ముఖ్యంగా తొమ్మిది పది తరగతుల్లో మనకి రుగాగమ సంధి టుగాగమ సంధి ఇట్లాంటివన్నీ తగులుతూ ఉంటాయి రుగాగమం టుగాగమం ఇట్లా అన్నప్పుడు ఏముంది అందులో ఆగమం అది తెలవాలి కదా మనకి అందుకోసం ఈ పారిభాషికని మనం నేర్చుకోవాలి ఇక్కడ పేదరాలు ఉంది ఎట్లా వచ్చిందో చూద్దాం మరి ఆగమం మిత్రులాగా పేదరాలు అసలైతే ఈ పదాలు ఏంటి పేద ప్లస్ ఆలు బాలింత ప్లస్ ఆలు శ్రీమంత ప్లస్ ఆలు ఇట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ అట్లాంటి అంటే ఈ ఆలు శబ్దంలో ఉన్నటువంటి ఆ ఏమైంది రాకు చేరింది రాలోకి వచ్చేసింది రాగా మారిపోయింది మిత్రులాగా వచ్చింది పేదరాలు బాలింతరాలు గుణవంతురాలు శ్రీమంతురాలు ఇట్లా జవరాలు ఇట్లా అంటాం అన్నమాట అంటే మిత్రుల్లాగా వచ్చి చేరింది అని గుర్తుపెట్టుకోవాలి ఇక నిత్యము సంధి తప్పనిసరిగా జరగడాన్ని సంధి తప్పనిసరిగా జరగడాన్ని మనము నిత్యము అంటారు సంధి అంటే ఖచ్చితంగా ఇక్కడ సంధి జరుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలన్నమాట ఇక్కడ ఉదాహరణలు కొన్ని చూస్తే మనము మనకు సంధి సూత్రాల్లో కూడా కొన్ని వస్తాయి నేను అది చెప్తాను ఇప్పుడు మీకు రామయ్య అని చూడండి ఫస్ట్ రామయ్య చూసినప్పుడు ఏమవుతుంది రామ ప్లస్ అయ్య రామ ప్లస్ అయ్య అంటే రామ అయ్య అనే రెండు పదాలు కలిసి రామయ్య అనే పదం ఏర్పడింది ఇక్కడ రామాలో చివర ఏముంది అంటే ఆ మొదటి పదం చివర ఉన్నటువంటి అక్షరము మనకి మాలో అచ్చు ఆ ఉంది మళ్ళీ ఎదురుగా ఆ ఉంది రామ ప్లస్ అయ్యా రామయ్య అయింది ఇక్కడ మనకి రెండు తెలుగు పదాలు కాబట్టి మనకి ఆత్మసంధ అవుతుంది నిజానికి ఇది అంటే నిత్యానికి ఉదాహరణ తర్వాత బాలుడతడు చూడండి బాలుడు ప్లస్ అతడు బాలుడు అతడు రెండు పదాలు కలిసి బాలుడతడు అయింది జగమెల్ల జగము ప్లస్ ఎల్ల జగము ప్లస్ ఎల్ల ఇవి ఉత్వసంధులు ఇక్కడ జగమెల్లా అయింది అంటే ఇక్కడ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఉత్వసంధి సూత్రం ఉదాహరణగా అనుకుందాం ఉత్తుకు అచ్చుపరమైన సంధి నిత్యము అంటాం ఉత్తుకు అచ్చుపరమైన సంధి నిత్యము అంటాం ఇక్కడ ఉత్తుకు అచ్చుపరమైన సంధి నిత్యము అనగా ఆ నిత్యము ఆ నిత్యం కోసం ఈ ఈ ఈ నిత్యం మనకి తెలియాలన్నమాట అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుంది ఈ పదాలలో అనే విషయం మనము గమనించాలి ఇక వైకల్పికం వైకల్పికం అంటే సంధి ఒకసారి జరిగి మరోసారి జరగకపోవడం ఇప్పుడు చూడండి మేనత్తా ఉంది మేనా ప్లస్ అత్త మేనా ప్లస్ అత్త కలిసి మేనత్తా అయింది అంటే ఇక్కడ సంధి జరిగింది అదే చూడండి గమనించండి మేనా ప్లస్ అత్తా ఈ పదాలే కలిసినాయి కానీ మనకేం పదం వచ్చింది మేనయత్తా అయింది మేనత్తా అక్కడ వచ్చేసింది కానీ ఇక్కడ మనం సంధి జరగకుండా చూస్తున్నాం ఒక రూపాన్ని మేనయత్త అన్నప్పుడు ఇక్కడ సంధి లేదు మరి ఇది సంధి లేదు అని అంటే నిజానికి ఎడాగమం ఆగమంగా వచ్చింది అని అనుకున్నాం ఎడాగమ సంధి దగ్గర మనం ఇది మళ్ళీ చర్చిద్దాం దీని గురించి మేనయత్త అయింది అంటే ఒకసారి సంధి జరుగుతుంది ఇంకోసారి సంధి జరగకపోవచ్చు అనమాట అట్లా జరిగినప్పుడు దాన్ని ఏమంటాం వైకల్పికము అంటాం దీనినే ఇంకా ఏమంటాం విభాష అంటాం అంతేకాదు నెక్స్ట్ ఇంకా బహుళం ఉంది బహుళము చూస్తే మనకి సంధి నిత్యంగా ఇప్పటి వరకు మనం అనుకున్నాం సంధి నిత్యంగా వైకల్పికంగా నిషిద్ధంగా అన్యవిధంగా జరుగుతుంది అంటే సంధి బహురూపాల్లో జరగవచ్చు బహురూపాలుగా ఉంటుంది అని సంధి కార్యాలు అది బహుళం ఇక్కడ చూడండి సోమయ్య అన్నప్పుడు సంధి జరుగుతుంది సోమా ప్లస్ అయ్యా అన్నప్పుడు సంధి జరిగింది ఇది నిత్యం అనుకుంటున్నాం అట్లాగే పుట్టినిల్లు పుట్టినా ప్లస్ ఇల్లు పుట్టిన పుట్టినిల్లు పుట్టినా ప్లస్ ఇల్లు అంటే సంధి జరిగింది ఇక్కడ పుట్టిన ఇల్లు సంధి జరగలేదు పుట్టిన పుట్టిన ఇల్లు అన్నప్పుడు సంధి జరిగింది పుట్టిన ఇల్లు అన్నప్పుడు సంధి జరగలేదు ఇక్కడ మళ్ళీ ఎకారము ఆగమంగా వచ్చింది అంటే వైకల్పికం అది నిత్యం ఇది వైకల్పికం తర్వాత సంధి జరగకపోవడం వల్ల అంటే ఇక్కడ వ్యాకరణ కార్యం జరగలేదు అని అర్థం సంధి కార్యం జరగలేదు అంటే ఇక్కడ లేదు జరగలేదు అని ఇక్కడ చూడండి మా ఇల్లు మా మాయమ్మ ఇట్లాంటి పదాలన్నీ కూడా దానికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు వైకల్పికానికి ఇక రమ ఎక్కడ రమ ప్లస్ ఎక్కడ ఇట్లా సంధి పదమే అది నిజానికి సంధి జరగవచ్చు కానీ జరగదు ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు ఏంటి ఇది ఇట్లా అంటే వ్యాకరణము లేదా అక్కడ కవులు గ్రంథాలు రాసేటప్పుడు వాళ్ళ ఛందస్సుకు అనుగుణంగా వేస్తూ ఉంటారు పదాలు కాబట్టి కొన్నిసార్లు సంధి జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు జరగదు అనమాట సరే అన్య విధము చూద్దాం ఒక ప్లస్ ఒక ఒక అనొక ఒక ప్లస్ ఒక ఒకనొక అంటే ఇది ఇక్కడ ఎట్లా వచ్చి చూడండి ఒక ప్లస్ ఒక కలిస్తే మనకేం రావాలి ఏం వచ్చింది ఇక్కడ నకారం వచ్చింది నిజానికి చూడండి కా ప్లస్ ఓ కా ప్లస్ ఓ కలిసి ఏం రావాలి ఓనే ఉండాలి నిజానికి ఒక ఒక కదా ఒక ఒక ఉండాలి కానీ ఇక్కడ ఏమైంది ఒకనొక అన్య విధంగా అంటే ఇంకో రూపంలో సంధి జరిగింది అది అన్యవిధం అంటే సంధి ఒకసారి జరిగి ఒకసారి జరగకపోతే వైకల్పికం తర్వాత అసలు సంధే జరగకపోతే నిషిద్ధం ఆ తర్వాత సంధి అన్య ఒక ఒక అక్షరం మొత్తం అంటే ఆ పదాలు మారిపోతాయి ఇప్పుడు అక్షరాలు మారిపోయినాయి అనమాట ఒకానొక చూస్తే మీకు అర్థమైంది నకారం వచ్చింది అని అది అట్లా వస్తే అన్య విధము అని ఆ తర్వాత ఏమనుకున్నాం నిత్యము అనేది కూడా మనం చర్చించినాం అంటే సంధి నిత్యంగా వైకల్పికంగా నిషిద్ధంగా అన్య విధంగా జరగడాన్ని మనం ఏమంటాం బహుళము అని అంటాం ఇక తర్వాత ద్విత్వం చూద్దాం ఏంటి ద్విత్వము ఇందాక మనం గత క్లాసులో కూడా చూసినాం ద్విత్వము అంటే ఒక హల్లు కింద అదే హల్లు వత్తు వస్తుంది ద్విత్వం బగును ద్విత్వం బగును అని వస్తాయి మనకి సంధి సూత్రాలు చదివేటప్పుడు బగును అంటే ఏమిటి అని కొంత కొంత అంటే బాగా తెలుగు కొంచెం బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళకి కానివ్వండి కొంచెం పక్కకు పెట్టిన వాళ్ళకు కానివ్వండి తెలుగుని అప్పుడు కొంత వస్తుంది సందిగ్ధత ద్విత్వము అనేది అందుకనే ఎక్కువసార్లు చెప్పుకుంటూ ఉన్నాం ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు రావడం ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ఏమంటున్నాం ద్విత్వము అంటున్నాం కాకి కావత్తు మాకు మా అట్లాగే చాకు చావత్తు యాకు యావత్తు అంటే ఇప్పుడు చూడండి అక్క చమ్మ రచ్చ అయ్యా ఇట్లా ఇట్లాంటి పదాలలో ఉన్నటువంటి ఏంటి మనకి అంటే ద్విత్వాలు ద్విత్వాక్షరాలు ఇవి ద్విత్వాక్షరాలు ఉన్నటువంటి అవి ఆ తర్వాత సంయుక్తం సంయుక్తము అంటే ఒక హల్లు కింద సంయుక్తం అంటే ఏంటి ఒక హల్లు కింద మరొక హల్లు రావటం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఒక అక్షరానికి వేరే అక్షరం వత్తు వస్తుంది అన్నమాట సాకి తావతొచ్చింది అస్తమయం సూర్యాస్తమయం అంటాం కదా అట్లాగా సూర్యాస్తమయం సూర్యారాలో యావత్తుంది అది కూడా సంయుక్తమే సాకి తావత్తుంది సూర్యాస్త కదా అక్కడ బాగా సంయుక్త అక్షరాలు కనిపిస్తాయి ఆ తర్వాత రమ్య రమ్య గమ్యం ఇట్లాంటి ఇవన్నీ కూడా అంటే ఇక చాలా ఉంటాయి చాలా పదాలు మన నిత్య వ్యవహారికంలో అనేక అనేక పదాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ద్విత్వ సంయుక్త అక్షరాలతో కొన్ని పదజాలాన్ని వినియోగిస్తూ ఉంటాం ఇక ఈ ద్విత్వ సంయుక్తాలు కన్ఫ్యూజ్ కాకండి ముఖ్యంగా చెప్పేది అది ద్విత్వం అంటే ఏంటి సంయుక్తం అంటే ఏంటి అనేది గమనించండి ఇక తర్వాత ద్విరుక్తం ద్విరుక్తము అంటే ఒక పదం రెండుసార్లు పలుకబడుట ఒకే పదం కానీ రెండుసార్లు పలుకబడుతుంది ఏమేమి ఔరౌరా ఓహోహో అట్లా అనమాట ఒకే పదం ఏమేమి అన్నప్పుడు ఏమీనే కదా అందులో ఉంది ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఏమి ప్లస్ ఏమి అంటే ఒకే పదాన్ని ఏం చేస్తున్నాం రెండుసార్లు పలుకుతున్నాం కాబట్టి అది ఏమేమి అది ద్విరుక్తం అట్లాంటి పదాలు వచ్చినప్పుడు విరుక్తాం ఔరౌరా ఔరా ప్లస్ ఔరా అవురౌరా తర్వాత ఓహోహో అన్నప్పుడు ఏముంది ఓహో ఉంది అదే ఓహో ఉంది అంటే ఓహోహో రెండుసార్లు బలుకుతున్నాం దాన్ని ఓహోహో అంటే దిరుక్తం రెండుసార్లు బలికినా ఇట్లాంటి చాలా పదాలు వస్తాయి మనకి దిరుక్తాలు ఇప్పుడు ఈ ఆహాహా ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఎట్టెట్టా ఎట్టా ప్లస్ ఎట్ట ఎట్టెట్టా ఎట్టా ప్లస్ ఎట్ట ఎట్టెట్ట ఇట్లాంటి అనమాట ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి తర్వాత కొన్ని సందులు వచ్చినప్పుడు ఈ పదాలతో విరుక్తంతో బాగా అవసరం పడుతుంది ఇక ఆమ్రేడితం ఒక పదము రెండుసార్లు పలకబడినప్పుడు రెండవసారి పలకబడిన పదానికి మాత్రమే ఆమ్రేడిత సంధి అని పేరు ఇప్పుడు ఇక్కడ కొంచెం అభ్యర్థులు చూసుకోండి కన్ఫ్యూజ్ కావద్దు ఏమేమీనే అనుకున్నాం మనం ద్విరుక్తంలో ఏమేమి వచ్చింది మనకి అవరౌరా కూడా వచ్చింది అయితే అక్కడ ఏంది పలికిన దాన్నే రెండుసార్లు పలుకుతున్నాం కాబట్టి ద్విరుక్తం అంటాం పలికిన పదాన్ని రెండుసార్లు పలికితేనేమో ద్విరుక్తం ఇక్కడ ఒక అంటే పలికిన పదము రెండుసార్లు పలకబడ్డప్పుడు రెండవసారి పలకబడ్డది ఆమ్రేడితం ఒక పదం రెండుసార్లు పలకబడ్డప్పుడు రెండవసారి పలకబడినటువంటి పదానికి ఆమ్రేడితం అని పేరు ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏమేమి ఉంది ఏమీ ప్లస్ ఏమి ఏమేమి అంటే ఇక్కడ ఆమ్రేడితం ఏంటిది రెండో ఏమి మొదటిది కాదు అట్లాగే ఔరౌరా అంటాం ఔరా ప్లస్ ఔర అంటే ఇక్కడ రెండో ఔర ఆమ్రేడితం ఓకేనా అట్లాగే ఆహాహా అన్నం అనుకోండి అప్పుడు రెండో ఆహా అన్నం అనుకోండి రెండో ఎట్ట ఎట్ట ప్లస్ ఎట్ట అంటాం కదా అనమాట అంటే రెండోసారి పదము ఆమ్రేడితం అనే విషయాన్ని గమనించాలి ఇక సంశ్లేష సంశ్లేషలో మనము చూస్తే పూర్వపదంలోని చివరి అక్షరము పరపదంలోని మొదటి అక్షరం రెండు పదాలు ఉంటాయి కదా సంధుల్లో సంధి పదంలో అట్లా పూర్వపదంలోని చివరి అక్షరం పరపదంలోని మొదటి అక్షరం కలిసిపోయి సంయుక్త అక్షరంగా ఏర్పడి సంశ్లేష అంట సంశ్లేషాక్షరంగా కనిపిస్తుంది పూర్వపదంలోని చివరి అక్షరం పరపదంలోని మొదటి అక్షరం కలిసిపోయి ఎట్లా కనిపిస్తుంది కలిసిపోయి సంయుక్తాక్షరంగా ఏర్పడుతుంది అదే సంశ్లేష అంటే ఇట్లా జరిగే మార్పు ఇక్కడ సంశ్లేష సందులకు సంబంధించినప్పుడు ఇప్పుడు పూచెను ప్లస్ గలువలు ఈ రెండు పదాలు కలిసి ఏమవుతుంది పూచెన్ గలువలు పూచెన్ గలువలు పూచెనులో ను తర్వాత గలువలులో మొదట ఉన్నటువంటి గ కలిసిపోయినాయి పూచెను గా ఈ రెండు కలిసి ఏమైంది పూచెన్గా పూచెన్గా అయింది కదా పూచెన్ గలువలు అట్లా పూర్వపదంలోని చివరి అక్షరం పరపదంలోని మొదటి అక్షరం కలిసిపోయి సంయుక్తాక్షరంగా ఏర్పడితే అది సంశ్లేష అంట ఇక ఉపద ఒక పదములోని ఒక పదములోని చివరి వర్ణమునకు ఒక పదములోని చివరి వర్ణమునకు ముందున్న వర్ణము ఉపద ఒక పదములోని చివరి వర్ణమునకు ముందున్న వర్ణము ఉపద గుర్తుపెట్టుకోండి ఉపద అంటే ఒక పదం ఏదైనా కావచ్చు కవిత కావచ్చు భవిత కావచ్చు సవిత కావచ్చు లేకపోతే ఇంకోటి ఆ పదాలలో మనకి క్రమం అనుకున్నాం మనం గత క్లాసుల్లో ఆ ధ్వనిక్రమము గుర్తుకుంటే ఉపదని ఈజీగా మనం గుర్తుపట్టొచ్చు కొన్ని అసలు డిఎస్సిలోనే గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎలాగా ఒక పదం ఇచ్చేసి అందులో ఈ పలానా సవిత లేదా పలానా భవితలో తాకు ముందున్నటువంటి లేదా చివరి వర్ణము చివరి అక్షరం ఏంటి అని చెప్పేసి లేదా చివరి వర్ణానికి ముందున్నది ఉపదానంగా ఉపద ఏమిటి అని అడుగుతాడు అంటే భవితలో ఉపద ఏమిటి అని అడుగుతాడండి క్వశ్చన్ భవిత అనే పదంలో ఉపద అంటాడు అన్నప్పుడు కింద మనకు గుర్తుండాలి ఆ క్రమాన్ని మనం రాసుకోగలగాలి అందులో ఉపదేదో ఏదో గుర్తుపట్టాలి ఎట్లా గుర్తుపట్టాలి మనకు ఉపద అంటే రావాలి ఒక పదములోని చివరి వర్ణానికి ముందున్నది వర్ణాలు గుర్తుపెట్టుకోండి వర్ణాల సముదాయం మనకు అక్షరం అంటే ఇక్కడ వర్ణానికి ముందున్నది చివరి వర్ణానికి ముందున్నది ఉపద అంటే ఇప్పుడు చూడండి భావిత అనుకోండి బావితలో భా రావాలి అంటే హల్లు రావాలంటే ఏమనుకున్నాం గత క్లాసుల్లో అబ్ ప్లస్ ఆ కలిస్తే బవి బ తర్వాత ప్లస్ ఈ కలిస్తే వి తర్వాత త రావాలి అని అంటే థ త ప్లస్ ఆ కలిస్తే త అట్లా కదా అంటే ఇక్కడ భవితలో కూడా చూడండి బ ఆ ఈ అత్ ప్లస్ అత్ ప్లస్ ఆ అది అది చూసుకోండి మీకు స్క్రీన్ మీద అత్ అనేది ఉపద అవుతుంది ఆ తర్వాత అత్ అనుంది అది గమనించండి అత్తు కాదు అది ఆ వరకు చూసుకోండి అత్ అనేది ఉపద ఇక్కడ అంటే భవితా ఇచ్చి ఉదాహరణకి ఉపద అని అడిగినప్పుడు మీరేం గుర్తుపెట్టాలి ఉత్ అనేది గుర్తించాలి అది తర్వాత తవర కరణం ఉందండి ఇంకొకటి తవరకరణము ఇది కూడా ఈజీ ఎందుకంటే మనం బాగా సంధి పదాలు సందులు నేర్చుకునేటప్పుడు అత్తు ఇత్తు ఉత్తు ఇట్లా వస్తూ ఉంటాయి ఏంది అత్తేంది మళ్ళీ అకారం వస్తుంది ఉకారం వస్తుంది ఈ కారం వస్తుంది ఇట్లాగే పదాలు ఇవి కూడా వస్తాయి ఆకారము ఇంకో ఒకటి అత్తు ఒకటి ఇవన్నీ వేరువేరా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది అక్కడ ఆ సందేహం పోవాలి అని అంటే మనకి తవరకరణము అంటే తెలవాలి హ్రస్వ అకారానికి బదులుగా అత్తు అని హ్రస్వ ఇకారానికి బదులుగా ఇత్తు అని పలకడమే తవరకరణం హ్రస్వ అకారానికి బదులు అత్తు అంటాం హ్రస్వ ఇకారానికి బదులు ఇత్తు అంటాం అంతే ఏం లేదు ఇక్కడ అట్లా పలికితే తవరకరణం అనమాట ఇవన్నీ కూడా అంటే మీకు ఉన్నటువంటి అంటే వ్యాకరణంలో మీకు బాగా ఎక్కువగా రిపీటెడ్గా వచ్చేవి మీకు బాగా తెలియాల్సినటువంటి పారిభాషిక పదాలన్నీ కూడా మనం ఈ తరగతిలో చర్చించినాం అయితే ప్రధానంగా ఇక్కడ నుంచి బిట్టు ఎట్లా ఆశించవచ్చు అంటే ఇట్లా ఊపద అడగచ్చు లేకపోతే తవర కరణము అడగచ్చు లేకపోతే తవరకర్ణము తవరకర్ణము అడగడానికి ఏం లేదులేండి పెద్దగా రాకపోవచ్చు కానీ మనకు అవగాహన ఉండాలి ఇక్కడ క్వశ్చన్ ఏం రాదు అకారాన్ని అత్తు అంటారని ఏమి ఇవ్వకపోవచ్చు కాకపోతే అవగాహన ఉండాలి కానీ ఏకాదేశము ముఖ్యంగా అంటే మనకు సంధి సూత్రం గుర్తున్నప్పుడే ఒకసారి రెండుసార్లు గమనించాను నేను ప్రశ్నపత్రాల్లో వచ్చినాయి అంటే ఈ ఉదాహరణకు అడుగుతాడనమాట సంధి జరగడము సంధి జరగకపోవడము ఈ క్రిందివాణిలో ఒకసారి సంధి జరగడం ఒకసారి సంధి జరగకపోవడం ఈ క్రిందివాణిలో అంటాడు అట్లా గుర్తుకుండాలి లేదా ఇత్వ సంధి సూత్రం ఉందండి ఏ వ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికం అని చదువుతాం మనం తర్వాత క్లాసుల్లో అయితే ఏ వ్యాధుల ఎత్తుకు సంధి వైకల్పికం అనేది మనకు గుర్తుండాలి అక్కడ ఏం వైకల్పికం ఎప్పుడు వస్తుంది అనేది అంటే సంధి పదాలు ఉన్నా కానీ మనం గుర్తుపట్టొచ్చు వైకల్పికం అనేది మొత్తానికి మనము ఓవరాల్గా చూసినప్పుడు సరే ఏకాదేశం నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనం నేర్చుకున్న తవరకరణం వరకు కూడా ఉన్నటువంటి పారిభాషిక పదాల మీద పట్టు ఉన్నప్పుడు అసలు ఆమ్రేడి ఈ క్రింది వాళ్ళు ఆమ్రేడితం ఇట్లా అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఓకే మళ్ళీ తరగతిలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం